श्री गुरुभ्यो नमः हरिः ओम श्री महागणाधिपतये नमः हरिः ओम अयम मुहूर्तस्य मुहूर्तोऽस्तु यस्यो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयोस्तु स्मरणात्मं सां सर्वतो जयमंगलम् आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्तांडः सविता हेलिस्तीक्ष्णां शूर्मिहिरो रविः यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम् अक्टोबर नेल 16 నుండి 30 వరకు మేష రాశి నుండి మీన రాశి వరకు రాశి ఫలితాలు చెప్పుకుందాం 2024 అక్టోబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలు కర్కటస్య నిశాకరః కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ రాశి వాళ్ళకి గురువు శుక్రుడు కేతువు బాగున్నారు అయితే ఇక్కడ ప్రత్యేకం చెప్పాలి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితం ఏమిటంటే కర్కాటక రాశికి అష్టమంలో శని ఉన్నాడు ఈ శని వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయని చెబుతున్నారు అది మాత్రం కాదు అయితే శని యొక్క స్వభావం ఏంటి రెండు రకాల ద్విస్వభావం ఉంటుంది రెండు రకాల స్వభావం శని ముందు పక్క చూస్తాడు వెనక కూడా గ్రహిస్తాడు మనం ముందు పోతున్నాం అనుకోండి వెనకవాడు ఏం చేస్తున్నాడో మనం కనుక్కోగలమా కనుక్కోలేము శని వక్ర స్వభావం శని మళ్ళీ వక్రించి వెనక్కి వస్తాడు అదే కాదండి ముందు వెళ్తూ వెనక వాళ్ళని కనిపెడతాడు అందువల్ల శని బారబోయే టైంలో ఏదైనా ప్రమాదం తీసుకురావడానికి అవకాశం ఉంది ఇప్పుడు 2 సంవత్సరాలు 6 మాసాలు కుంభరాశిలో శని ఉన్నాడు ఈ కుంభరాశిలో శని దాదాపు 2 సంవత్సరాలు 6 మాసాలకి సంవత్సరం 6 మాసాలు అయిపోయింది ఇంకొక సంవత్సరమే శని మారబోతాడు ఈ సంవత్సరం లోపల ఎటువంటి సమస్యలైనా రావటానికి వీలవుతుంది కాబట్టి ఈ రాశివాళ్ళు ప్రతిరోజు కూడా శనిని పూజించడం అవసరం శనిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి నష్టం కలగదు శని గురువు ఏకాదశిలో ఉన్నాడు బాగుంది తర్వాత కుజుడు 12 ఉన్నాడు దీనికి ఏం చెప్పారంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం అన్నారు ఎప్పుడైనా సరే శని గాని కుజుడు గాని గురువు గాని 12 గాని 1 గాని అష్టమంలో గాని అర్ధాష్టమంలో గాని ఉండేటట్లయితే కుర్వంతి ప్రాణ సందేహం బతకడానికి ఇబ్బంది అవుతుంది దెబ్బలు తగలచ్చు ప్రాణం పోవచ్చు ఇబ్బంది కలగచ్చు కుర్వంతి ప్రాణ సందేహం ఉన్న స్థలం నుంచి మారిపోవాల్సి రావచ్చు ధనక్షయం విపరీతమైన ఖర్చు కావచ్చు ఉన్న ఉద్యోగంలో కానీ ఉన్న ఇంట్లో నుంచి కానీ వెళ్ళిపోవాల్సి వస్తుంది పోనీ అవసరం పోయిన తర్వాత దీనికంటే మంచి ఇల్లు కానీ మంచి ఉద్యోగం కానీ దొరకదు తర్వాత కష్టాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి ఏం చేయాలి కుజుడు వక్రించిన కుజుడు వల్ల కూడా ఇబ్బంది ఉంది అష్టమంలో ఉన్న శని వల్ల పూర్తిగా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి జాతకం చూపించుకోవడం ప్రతిరోజు కూడా ఒక 3 నెలల పాటు శివాలయ ప్రదక్షిణ చేయడం అవసరం ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం తర్వాత మా దగ్గర ప్రతి నెల కూడా ఒక దేవతా పూజ జరుగుతుంది పోయిన నెలలో దసరా నవరాత్రులు మరి చిండి హోమం చిండి పారాయణం జరిగింది మరి అంతకుముందు నెలలోనేమో మా అమృత మృత్యుంజయ జపం జరిగింది తర్వాత రేపు కార్తీక మాసం రాబోతుంది ఈ కార్తీక మాసంలో మేము ఏమి చేయబోతున్నామంటే గణపతి దీక్ష చేస్తున్నాం ఈ గణపతి దీక్ష 40 రోజులు జరుగుతుంది ఈ గణపతి దీక్షలో ఏమిటయా మీకు ప్రయోజనం అంటే బ్రతుకు తెలుగు లేక ఇబ్బంది పడేవాడికి ఖచ్చితంగా బ్రతుకు తెలుగు దొరుకుతుంది ఏమండి మా అబ్బాయి ఎంటెక్ పాస్ అయినాడండి లేకపోతే ఐఏఎస్ పాస్ అయినాడండి మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు అంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఈ గణపతి దీక్ష వివాహం కాలేదండి ఎన్ని సంబంధాలు చూసినా కుదరలేదంటే వివాహం మాత్రం ఖచ్చితంగా ఈ గణపతి దీక్షలో జరుగుతుంది ఎవరైనా సరే గణపతి దీక్ష తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడి నుంచి 15 రోజుల లోపలే మా దగ్గర
ముందు తెలియజేసి దీక్ష తీసుకోవాలి. అట్లా కాకపోతే తర్వాత మాత్రం అవకాశం ఉండదు. కడిగి 15 రోజుల లోపలే అంటే 1వ తారీఖు లోపల గణపతి దీక్ష కావాలంటే, గణపతి దీక్ష పూజ చేయించుకోవాలంటే వివరాలు కనుక్కొని చేసుకుంటే చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి మాత్రం శని కుదుల వల్ల చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కేతువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు. వీళ్ళని సరిగ్గా ఉపయోగించుకోవాలంటే కుజశనుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందిని, వచ్చే నష్టాన్ని పూర్తిగా పోగొట్టుకోవడానికి తగినటువంటి శాంతి తీసుకోవడం చాలా అవసరం. స్వస్తి. తర్వాత మా దగ్గర ప్రతి నెలా కూడా ఒక దేవతా పూజ జరుగుతుంది. పోయిన నెలలో దసరా నవరాత్రులు, మరి చిండి హోమం, చిండి పారాయణ జరిగింది. మరి అంతకుముందు నెలలోనేమో మా అమృత మృత్యుంజయ జపం జరిగింది. తర్వాత రేపు కార్తీక మాసం రాబోతుంది. ఈ కార్తీక మాసంలో మేము ఏమి చేయబోతున్నామంటే గణపతి దీక్ష చేస్తున్నాం. ఈ గణపతి దీక్ష 40 రోజులు జరుగుతుంది. ఈ గణపతి దీక్షలో ఏమిటయా మీకు ప్రయోజనం అంటే, బ్రతుకు తెలుగు లేక ఇబ్బంది పడేవాడికి ఖచ్చితంగా బ్రతుకు తెలుగు దొరుకుతుంది. ఏమండి, మా అబ్బాయి ఎంటెక్ పాస్ అయినాడండి, లేకపోతే ఐఏఎస్ పాస్ అయినాడండి, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు అంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఈ గణపతి దీక్ష. వివాహం కాలేదండి, ఎన్ని సంబంధాలు చూసినా కుదరలేదంటే వివాహం మాత్రం ఖచ్చితంగా ఈ గణపతి దీక్షలో జరుగుతుంది. ఎవరైనా సరే గణపతి దీక్ష తీసుకోవాలి అనుకునేవాళ్ళు ఇక్కడి నుంచి 15 రోజుల లోపలే మా దగ్గర ముందు తెలియచేసి దీక్ష తీసుకోవాలి. అట్లా కాకపోతే తర్వాత మాత్రం అవకాశం ఉండదు. ఇక్కడికి 15 రోజుల లోపలే అంటే 1వ తారీఖు లోపల గణపతి దీక్ష కావాలంటే, గణపతి దీక్ష పూజ చేయించుకోవాలంటే వివరాలు కనుక్కొని చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ సంవత్సరంలో ప్రతి వాళ్ళు కూడా ముందు ఇష్టదైవాన్ని పూజించాలి, ఇంటి దేవుణ్ణి పూజించాలి, తర్వాత ఏ నెలకు ఆ నెల దేవతలు ఉన్నారు. ఇప్పుడు భాద్రపద వినాయకుడు, ఆశ్వేజం అమ్మవారు, కార్తీక మాసం శివుడు, మార్గశిర మాసం విష్ణుమూర్తి, ఇట్లా ఈ దేవతలకి ఎవరైనా సరే పూజ చేసుకోవడం చాలా అవసరం. దేవుణ్ణి కనీసం చేత కాకపోతే, ఖర్చు పెట్టి పూజలు చేయించుకోలేకపోతే ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి ఆ దేవుడు దర్శనం చేసుకోవడం చాలా అవసరం. మరి ఇంకోటి ఏంటంటే, ఈశ్వరుడికి మారేడు దళాలు చాలా ఇష్టం. మూడు ఆకుల దళం, త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రి ఆయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం, శివార్పణం అన్నారు. మరి మూడు ఆకులు కలిసిన దళం ఈశ్వరుడికి పెట్టి పూజ చేస్తే వాడు అక్షరముఖ రానివాడైనా సరే, పోయిన జన్మలో దరిద్రుడైనా సరే, అడుక్కు తినేవాడైనా సరే, ఈశ్వరుడికి పోయిన జన్మలో మా జన్మలో మారేడు దళాలతో పూజ కనుక చేసి ఉంటే వాడు ఇంటి నిండా డబ్బులే. అయితే దీనికి ముందుగా ఒక విషయం ప్రత్యేకించి చెప్పాలి. మరి ఎందుకు చెప్పాలి అనేది ఒకటి ప్రత్యేకించి చెబుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా నిర్ణయం చేయలేకపోవటం ఒకటి జరుగుతుంది. ఎందుకంటే శిరస్సు కనపడగానే జననం కింద లెక్క. ఆ శిశువు భూమి మీద పడి 7 లోపల 15 నిమిషాలు పట్టచ్చు, 20 నిమిషాలు పట్టచ్చు, అర్ధ గంటగా పట్టచ్చు. నక్షత్రం మారచ్చు, నక్షత్ర పాదం మారచ్చు, లగ్నం మారచ్చు. వీటిని సెట్ చేయడం కోసమే హస్త సామర్థ్యం కూడా కలిపి చెబుతున్నా నేను. అయితే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, హస్త సామర్థ్యం ద్వారా చెప్పినా కూడా, మరి ఉన్న దోషాన్ని చెప్పి చేసినా కూడా, ఆ గ్రహ పూజలు చేసినా కూడా పనులు కాక సమస్యలు ఎక్కువై ఇబ్బంది పడుతున్నారు. సమస్యల్లో విపరీతమైన సమస్యలు ఏమిటంటే, సమస్య చదువుకున్న దాకా ఒక సమస్య, చదువుకున్న తర్వాత ఉద్యోగం ఒక సమస్య, ఉద్యోగం అయి వచ్చిన తర్వాత వివాహమై భార్యాభర్తలకి వివాహం కాకపోవటమే సమస్య వస్తుంది, వివాహం కావటమే కష్టమవుతుంది. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, కోర్టుకెక్కడం, ఇట్లా జరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, కోర్టుకెక్కితే సంవత్సరాలు గడుస్తుంది, డైవర్స్ రాదు, మళ్ళీ పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు. ఇంత చదివి ఉద్యోగం వచ్చి సంపాదించుకొని మరి భార్యాభర్తల కలియక లేక ఇట్లా రకరకాలైన సమస్యలు, ఒకటి కాదు చెప్పడానికి అనేక రకాల సమస్యలు. అయితే దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ఒకటి కావాలి మనకు. ఈ సమస్యల నుండి బయటపడాలి.
ఇప్పుడు మీ జాతక చక్రం వేస్తాం జాతక చక్రంతో పాటు సాముద్రికం కూడా చూస్తాం ఇది కాక రెండు కాక మూడో ఇంకొకటి ఉంది ఏమిటయ్య అంటే కలియుగంలో కలవు స్మరణాన్ముక్తి కలియుగంలో భగవంతుణ్ణి పూజించిన వల్లనే అన్ని రకాల బాధలు పోతాయి ఈ జాతకంతో పాటు ఏ రాశి వాళ్ళకి ఏ పూజ చేయాలి దేవతా పూజలు నవగ్రహ పూజలు బాగానే ఉన్నాయి ఇవి కాక దేవతా పూజలు ఉంటాయి అట్లాగే దేవతా పూజలు చేయాల్సి వస్తుంది కాల సర్పదోషం వస్తుంది కుజ దోషం వస్తుంది తర్వాత శస్త్రాస్తకాలు అంటారు భార్యాభర్తలకు శస్త్రాస్తకాలు ఉంటున్నాయి ఇప్పుడు ఏమవుతుంది ఆడపిల్లలు తక్కువై దొరకగానే వివాహం చేసుకొని ఇద్దరు జాతకాలు కలిసి నేయాలేవో తెలియక ఇట్లా ఇబ్బంది పడటం జరుగుతుంది నా దగ్గర ఇప్పటికి నాకు 81వ సంవత్సరం 60 సంవత్సరాల నుంచి కూడా నేను జ్యోతిషంలో పూర్తిగా అనుభవం గడించి ఉన్నా దాదాపు ఇప్పటికి కనీసం 60 సంవత్సరాల నుంచి వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యేటట్లు వివాహం అయ్యి భార్యాభర్తలకు అనుకూలత లేకపోతే అనుకూలత కలిగేటట్లు కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం కాక సమస్యలు పడుతూ ఉన్న వాళ్ళకి కానీ వివాహ విషయంలో భార్యాభర్తల అనుకూలత విషయంలో నేను చేసినటువంటి పూజల ద్వారా అందరూ అనుకూలంగా ఉన్నారు 100కి ఒక్కళ్ళు కూడా ఈ సమస్య నుంచి మేము బయటపడలేదు అని చెప్పేవాళ్ళు లేరు కాబట్టి దానికి తగినటువంటి కార్యక్రమాలు చేయిస్తాం ముందు మీకు కావాలంటే మా నెంబర్ కింద ఉంటుంది దాని ద్వారా జాతకం చూపించుకోవడం జాతకం తర్వాత మీకు ఏ దోషాలు ఉన్నాయో తెలుసుకోవటం ఏ దోషాలకి ఏ పూజ చేయాలో మేము దాన్ని చేస్తాము మీకు సమస్య లేకుండా ఉండేట్టు చేయగలుగుతాం స్వస్తి